ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మొదలు పెట్టుకొని చూసుకుంటానమ్మా నిజంగా జయప్రసన్న గారు మీ బాధ్యత నేను గుర్తు చేస్తున్నా సుమారు ఎంతమంది కంటే ఎన్ని ఎన్ని అత్యాచారాలు జరిగాయంటే మొన్న రీసెంట్ గా ఒరిస్సా దగ్గర నుంచి ఎవరో పని నిమిత్తం వస్తే గురజాలలోని గ్యాంగ్ రేప్ అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే తన బిడ్డ రెండు సంవత్సరాల బిడ్డ పక్కన పెట్టుకొని గ్యాంగ్ రేప్ 5 మంది అమ్మాయిని అత్యాచారం చేస్తే అమ్మాయి పరిస్థితి ఏంటి దాని మీద ఈ రోజున ఆలోచించారా మరి దాని మీద న్యాయపాలనం చేయడానికో లేకపోతే అమ్మాయికి రక్షణ కల్పించడానికో అమ్మాయికి భరోసా కల్పించడానికో ఆ అమ్మాయి పట్ల మానసిక వేదనకి మీరు ఎప్పుడైనా ఎవరికైనా నోటీసులు ఇచ్చి వచ్చి కూర్చొని మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడిగారా మీరు ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసుకున్న సంఘటనలో దివ్యాంగుల బాలికపై అత్యాచారం తూర్పు గోదావరి గోకవరం యువతపై అత్యాచారం పశ్చిమ గోదావరి కాళ్ళ మండలం వల్లేపాలెం విద్యార్థిపై ఉపాధ్యాయుల అత్యాచారం మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం 7వ తారీఖుని అదే 7వ తారీఖున 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం అదే 7వ తారీఖున 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం విశాఖపట్నం మధురవాడ 12 ఏళ్ల బాలికపై వరుస అన్నయ్య అయ్యే వ్యక్తి అత్యాచారం నెల్లూరు ఇలా చూసుకుంటే దగ్గర దగ్గర 12 సంఘటనలు ఒక్క ఏప్రిల్ నెలలోనే ఇంకా నెల పూర్తి కాలా ఏప్రిల్ నెలలో ఈ 20 రోజుల కాలంలో 12 సంఘటనలు రికార్డెడ్ గా బయటకు వచ్చినాయి దీనికి సమాధానం ఇచ్చి దీనికి ఎలాగ కల్పిస్తావో ఆడపిల్లకి రక్షణ కల్పిస్తావో నీ బాధ్యత ఏదైనా ఉందో దానికి ఈ రోజు నువ్వు కల్పించాల్సిన అవసరం ఉందా లేదా దీనికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి మీరు కూడా మీ హోమల్స్ ఏం మాట్లాడుతుంది బయటకు వచ్చింది 2:30కి వచ్చిన తెల్లారింది మేడంకి 2:30కి 19వ తారీఖున అత్యాచారం జరిగి 20వ తారీఖున సాయంత్రం పట్టుబడితే 21 పోయింది 22 మధ్యాహ్నానికి అది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన మినిస్టర్ వెళ్ళి ఏం అడుగుతుందని పక్క నుంచి ఎప్పుడు జరిగింది సంఘటన పోలీసులు ఎవరు అరెస్ట్ చేశారు ఎప్పుడు అరెస్ట్ చేశారు కేసు నమోదు చేశారా లేదా పక్కన పోలీసులు అడుగుతుంది ఒక ఆడబిడ్డ మీద అంత అఘాయిత్యం జరిగితే దట్టు దళిత ఆడబిడ్డ ఎక్కడ ఏ కోసన కూడా కదలలేదా మనసు ఎక్కడ ఏ కోసన కూడా అయ్యో అనిపించలేదా హోమ్ మినిస్టర్ చాలా మాట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు హోమ్ మినిస్టర్ కి నోటీసులు అడగడానికి నువ్వు ఎందుకు ఎనకాడుతున్నావు ఆడబిడ్డ మీద రక్షణ మీద మాట్లాడుతున్నావు కదా మరి ఈ రోజు ఎందుకు ఆ పని చేయలేకపోతున్నావు ఈ రోజు వీడికి లెక్కలేదా తెలుసా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఆడపిల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీకు అది కూడా చూపించాలి రీసెంట్ క్లిప్ ఇది ఆంధ్రప్రదేశ్ లో లైంగిక వేధింపుల్లో 2వ స్థానం అమ్మా వాసిరెడ్డి పద్మ ద గ్రేట్ తుగ్లక్ రెడ్డి గారు చూస్తున్నారా ఇది లైంగిక వేధింపుల్లో 2వ స్థానం ఇప్పుడు చెప్పగలదా నోటీసులు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇలా జరుగుతుంది నువ్వు ఫెయిల్యూర్ సీఎంవి నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వగలదా డీజీపీకి ఇవ్వగలదా ఆరు నోటీసులు చంద్రబాబు నాయుడు గారు అంటే అవును సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది నోటీసులు ఇస్తే ప్రస్తుతంలో నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే హైప్ క్రియేట్ చేసుకోవడానిక చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంటదంటే పిల్లలకి పాపాలకి లేకపోతే అక్షత లేటానికో లేకపోతే పక్క ముఖ్యమంత్రి వస్తే దేనికో పరామర్శలకు వెళ్ళడానికి ముఖ్యమంత్రి టైం ఉంటుంది కానీ ఇంత మంది మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇంత మంది వచ్చగా పడుతున్నారు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళటానికి కూడా వీటి గురించి మాట్లాడడానికి కూడా టైం లేని ముఖ్యమంత్రి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ఎస్ నేను బలగుద్ది చెప్తా చంద్రబాబు నాయుడు గారు మహిళా రక్షణ విషయంలో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు వేస్తారు ఇదే బాచేపల్లిలో ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగిందని సంగతి తెలిసి 7 టీముల కింద 6 టీముల కింద వేస్తే 6 టీములు భయానికి ఊరేసుకొని చచ్చిపోయాడు దట్ ఈస్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ సీఎం వర్క్ ఇవేంటి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేయలేదా సీఎం గా ఉండేటప్పుడు ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకూడదు అని సీఎం హోదాలో ఉండి పెద్ద ర్యాలీ చేశారు మహిళా కమిషన్ తో ఆ రోజు కలిపి ఆడబిడ్డలతో ప్రతినిధి ప్రజాప్రతినిధులతో ఉద్యోగస్తులతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ కలిపి ఒక పెద్ద ర్యాలీ చేశారు నీకు గుర్తుందో లేదో ఒకసారి చరిత్ర చూసుకో అది చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత మీకు ముచ్చటికి వనదాక్షి ఇష్యూ విశ్లేషణ ఇష్యూ తప్ప దేని మాట్లాడాలి కూడా లేదు ఎస్ నేను ఈ రోజు మాట్లాడతాను మించుమించి 15 అర్జుల గురించి మాట్లాడగలను ఏంటప్పుడు ఇక్కడ కూర్చోండి మీ హయాంలో జరిగినవి 1500 అత్యాచారాల గురించి మాట్లాడగలను వాలంటీర్లు చేసిన అపరాచారం గురించి మాట్లాడగలను నీ వైసీపీ నేతలు చేస్తున్న అఘాయిత్యాల గురించి మాట్లాడగలను నీ మంత్రులు అరగంట గంట కార్యకలాపాల గురించి నేను మాట్లాడగలను వీటన్నిటి మీద నోటీసులు ఇచ్చే డబ్బు నీకుందా అరగంట వ్యవసాయ మంత్రికి నువ్వు నోటీసులు ఇవ్వగలవా గంట మంత్రికి నువ్వు నోటీసులు ఇవ్వగలవా మాట్లాడితే మహిళా రక్షణ ఏందమ్మా మహిళా రక్షణ నాకు అర్థం కాదు రోజు రోజు మహిళలు అక్రమ రవాణాలో 2వ స్థానం మహిళల మీద దాడుల్లో 5వ స్థానం
లైంగిక వేధింపుల్లో రెండో స్థానం. ఈ రెండో స్థానంలో నింపుతానని పెడతాను పెడతానంటే ఏదో అనుకున్నారు, అభివృద్ధిలో అనుకున్నారు. అవైద్యాలు రెండో స్థానంలో పెట్టాడు పెద్ద మనిషి, అది కూడా ఆడపిల్లలు. ఈ రోజు ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉందంటే బయటకు వచ్చి ఏదైనా మాట్లాడదాం అన్నా కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా భయపడే పరిస్థితి. ఈరోజేమో బయటకు వచ్చి ఏంటి కలబడాలి నిలబడాలి. ఏం మాట్లాడింది బాబు ప్రాసకొద్ది? నేను అంటే మీరు కలబడ్డం నిలబడ్డం కాదు తల్లి, అత్యాచారాలు జరగకుండా ఆడబిడ్డలు తమను తమ రక్షించుకోవడానికి ఎలా కలబడాలి ఎలా నిలబడాలి అని చెప్పండి. అంతే తప్పించి ఈ రోజు అక్కడ అత్యాచార ఘటన అంతా పోయిందబ్బా. అక్కడ ఎవరు చేశారో, వాళ్ళకి ఏ శిక్ష విధిస్తామో, వాడిని ఎక్కడ తీసుకెళ్లి పెడతామో, వాడిని న్యాయపరంగా వాడిని ఎలా శిక్షిస్తామో, అక్కడ ఉన్న సూపరింటెండెంట్ సస్పెండ్ చేద్దామా లేదా, హాస్పిటల్లో ఇంత వ్యవహారం జరుగుతుంటే కళ్ళు మూసుకుపోయిన సిబ్బంది మీద ఎటువంటి చర్యలు తీసుకున్నాం, ఇదేమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆవిడ తిరిగి అడిగి ఆవిడ తిరిగి నోటీసులు ఇస్తా ఉంటే తిరిగి మా మీద పొరచారు. కోటమ్మ గారిని తిడుతుంది, చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది. దిశ చట్టం ఉంది అని చెప్పి ప్రవేశ పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి సమయం లేదు. దిశ చట్టంతో 27 మంది ఆలోచన కార్యాలయ శిక్ష విధించేశామని చెప్పిన మీ మాజీ హోమ్ మినిస్టర్ కి నోటీసులు ఇవ్వని దమ్ముంటే, ఇంతమంది అత్యాచారాలు జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా కాళ్ళు కదపకుండా నోరు మెదపకుండా తాడేపల్లి కొంపలో కూర్చొని చోద్యం చూస్తున్న నీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించే ధైర్యం ఉందా? రెండో స్థానంలో వేధింపుల్లో రెండో స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా నోరు మెదపడి నీ డీసీపీకి పాత డీసీపీకి నోటీసులు ఇచ్చే దమ్ము నీకు ఉందా? ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి తర్వాత మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం నిజం, ఈ రోజుకి కూడా ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ లో ఉంది, వైఎస్ఆర్ సిపికి కొమ్ము కాసే విధంగా నువ్వు మాట్లాడుతున్న తీరు. రీసెంట్ గానండి నిన్న మొన్న చూసా, నిన్ననే ఒక వీడియో వచ్చింది, అక్కయ్యపట్నం ఏదో సంథింగ్ గుంటూరు దగ్గర ఏదో విలేజ్, వాలంటీర్ వైసీపీ ప్రెసిడెంట్ ఆ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడని వీడియో రిలీజ్ చేసింది. ఇలాంటి సంఘటనని సుమటగా తీసుకో. చంద్రబాబు నాయుడు గారిని వేలు పెట్టి చూపించారు, చంద్రబాబు నాయుడు గుంటూరు చూశారు, ఇది కాదు నీ బాధ్యత. అక్కడ ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాన్ని ఎలా ఆపాలన్న దాని కమిషన్ ఏర్పడింది. ఒకటే స్ట్రైక్ క్వశ్చన్, ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చావు చెప్పుకో. మహిళలకు సంబంధించి మహిళా పోలీసులకి మెజర్మెంట్ చేయడానికి మగవాళ్ళు వెళ్ళినప్పుడే నీ నోరు మెదపలేదు. మీరు రక్షణ గురించి బాధ్యత గురించి నువ్వు మాట్లాడేస్తున్నావు, ఏ ఆ ఎస్పీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు ఈ రోజు వరకు? మహిళలు అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడానికి ఇప్పుడు నిన్ను పావుగా వాడుకుంటున్నారా? ఎంత దారుణమైన పరిస్థితులు అంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడానికి ఆడవాళ్ళని ఉపయోగించుకుంటారా అన్న సంగతి తెలుసు మా అందరికి. ఎందుకంటే తలను ఉపయోగించుకున్నాడు, చెల్లెను ఉపయోగించుకున్నాడు, ఇప్పుడు సంథింగ్ రెండో చెల్లెని కూడా ఉపయోగించుకుంటున్నారు, ఆఖరికి ఇప్పుడేమో వాసిరెడ్డి పద్మ, రేపు మాకు భారతిరెడ్డి, అంతే. అంతకుమించి వేరే జరిగేది ఏమీ లేదు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, సమాధానం ఇచ్చేసాను, అది కూడా పై ఒక డేట్ డేట్ల గురించి మాట్లాడినప్పుడు నాకు నవ్వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చేయాలి అన్న ఆరాటంలో ఏ డేట్ వేస్తున్నామో కూడా మర్చిపోయి డేట్ వేసేసి దానికి కూడా కప్పిపుచ్చుకోవడానికి దాని తర్వాత ఇంకొక లెటర్ రిలీజ్ చేసి అది ఏదో ఎవడో ఇచ్చారు, ఇది మేనిచ్చింది. అక్కడ తెలుస్తుంది మీ బాలతనం, మీ తాలూకా స్క్రిప్ట్ రాత, లేకపోతే బయట నుంచి వచ్చింది, మీరు ఎలా మాట్లాడుతున్నారు. ఇలాంటివన్నీ కాదమ్మా, రక్షణ గురించి మాట్లాడు. ఒకటి మాత్రం నిజం, ఎన్ని రోజులు కుర్చీ పట్టుకొని వేలాడతారో వేలాడు, నీ కుర్చీ నుంచి నేను ఎలా లెగ్గొట్టాలో మాకు తెలుసు. ఎందుకంటే కుర్చీలో కూర్చున్న అర్హత మీకు లేదు. ఆడబిడ్డలు ఒక్క ఆడబిడ్డను ఒక విషయంలో రక్షించగలిగాను, వాడికి శిక్ష విధించగలిగానని చెప్పుకున్న రోజు ఆ కుర్చీలో కూర్చున్న అర్హత నీకు ఉంటుంది. ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేయగలవా? నీవు ఇచ్చిన నోటీసుల వల్ల, నువ్వు చేసిన పంచాయతీల వల్ల, నువ్వు పరామర్శించిన పరామర్శల వల్ల, నువ్వు తీసుకున్న ఓదార్పుల వల్ల ఒక్క బిడ్డకి ఆడబిడ్డకి న్యాయం జరిగిందని ఒక్క కేసు చూపించు పద్మా గారు, ఒక్క కేసు. ఒక మహిళా అధ్యక్షురాలుగా అడుగుతున్నా, ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. ఈవిడ సమన్లు ఇచ్చేస్తుందంట, సమన్ల కింద మేము అటెండ్ అయిపోవాలంట, ఈవిడ కుర్చీలో కూర్చుంటుందంట. ఈ ఇన్సిడెంట్ ఎంతగానో బాధాకరం. ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఆ కుటుంబానికి మనమందరము ఎంతగానో అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో మా ప్రభుత్వము, మేము వీళ్ళకి న్యాయం చేసే విషయంలో ఎంతగానో అండగా ఉంటున్నాం, అలాగే ఉంటాం. మా ప్రభుత్వం ఈ కుటుంబానికి ఎంతగానో
అండగా ఖచ్చితంగా ఉంటుంది. మేమంతా కూడా అండగా ఉంటాం. మనం చూసినట్లయితే ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక 10 లక్షలు ఎక్స్గ్రేషియాని ఒక చెక్ రూపంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హోంమంత్రి గారు నేను అలాగే హౌసింగ్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు అందరం కూడా కలిసి ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి ఎవరైతే ఈ సిఎస్ఆర్ఎంఓ ఉన్నారో ఈ సిఎస్ఆర్ఎంఓని ఇమిడియట్ గా వాళ్ళ సర్వీసెస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. అలానే ఏదైతే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి మేము రికగ్నైజ్ చేసినటువంటి ఈ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఫాగింగ్ ఏజెన్సీని కూడా ఇమిడియట్ గా టర్మినేట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే ఈ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంది అలానే ఆ ఫాగింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిసికట్టుగా ఇక్కడ నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. అలానే దీనికి సంబంధించి మా ఆరోగ్య శాఖ తరఫున వి హావ్ ఆర్డర్డ్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ ఇన్ రిగార్డ్స్ టు దిస్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి రిపోర్ట్ దీంట్లో ఎవరైనా కేర్లెస్నెస్గా ఉన్నా రెక్లెస్గా బిహేవ్ చేశారని చెప్పి ఈ రిపోర్ట్లో కనుక ప్రూవ్ అయితే వి విల్ టేక్ సీరియస్ యాక్షన్ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ వి ఆర్ గోయింగ్ టు టేక్ సీరియస్ యాక్షన్ వన్స్ ద రిపోర్ట్ ఇస్ ప్రూవన్. ఈరోజు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడం దురదృష్టకరం బాధాకరం అని చెప్పచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు బాబుగారి హయాంలో ఉమెన్కి సంబంధించి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రిషితేశ్వరి గారి ఇన్సిడెంట్ అయినా వనజాక్షి గారి ఇన్సిడెంట్ అయినా ఇలా ఈ విజయవాడలోనే ఉమెన్కి సంబంధించినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మరి ఈ ఇన్సిడెంట్స్ వేటిలో కూడా ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు, ఎటువంటి యాక్షన్స్ లేవు, అది అందరికీ తెలుసు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ మన నోటీస్కి వచ్చినప్పటి నుంచి కూడా ఇమీడియట్గా దానికి కావాల్సినటువంటి వన్ బై వన్ ఏం కావాలి, ఆ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి ఏం చేయాలి, దీని మీద ఇమీడియట్ యాక్షన్స్ ఏంటనేది వితిన్ ఫ్యూ అవర్స్లో ఫ్రమ్ ఆల్ ది రెస్పెక్టెడ్ డిపార్ట్మెంట్స్ మనం స్పందించడం చూసాం. అండ్ ఇంకా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీస్ అన్నీ పూర్తయ్యాక విఆర్ గోయింగ్ టు వర్క్ వెరీ సీరియస్లీ ఆన్ దిస్. అలాగే ఆ కుటుంబానికి ఇప్పుడు చెక్ అందజేశాము, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్లీజ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ అని. అండ్ వీఆర్ రెడీ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ ఫ్యామిలీ. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అడుగులు ముందుకు వేస్తుంటే అసలు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని జరిగాయో మర్చిపోయి ఈరోజు దీన్ని రాజకీయంగా వాడుకోవడము ఎంతో బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాను. అలానే మీ అందరికీ కూడా తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే వి విల్ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు డెలివర్ కమిటెడ్లీ ఇన్ రిగార్డ్స్ టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఉమెన్. అండ్ వీఆర్ కమిటెడ్ టు డెలివర్ దిస్ అండ్ వీ ఆల్సో విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ డెలివరింగ్ దిస్. కాబట్టి ఇది మా బాధ్యత. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు అందరూ కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి మేమంతా కూడా ఎప్పుడు అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అదే ఆ రెక్లెస్నెస్ గురించి అమ్మా వీ హావ్ ఆర్డర్డ్ ఎన్ ఎంక్వైరీ వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్స్.